హైదరాబాద్ వికారాబాద్ నగరంలో ఇటీవల నాగార్జున యువకుణ్ణి అందరు చూస్తుండగానే నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపడాన్ని నిరసిస్తూ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, బీజేపీ మరియు దళిత సంఘాలు, వడ్డేర సంఘం, వివిధ కుల సంఘాలు రామగుండంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నాగరాజు చిత్రపటం ముందు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేత, బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత, జెడ్పీటీసీ ఆముల నారాయణలు మాట్లాడుతూ దళితుడైన నాగరాజు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర రాజధాని నడుబొడ్డులో హత్యకు గురైతే ఇంతవరకు ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ప్రజా సంఘాలు, మీడియా కానీ ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. చంపింది ముస్లిం కాబట్టి ఎవరూ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. హిందువులపై దాడులు బాగా పెరిగిపోయాయని, అందుకు నిదర్శనమే నాగరాజు హత్య అన్నారు. అంబేద్కర్ సాక్షిగా మనమందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసికట్టుగా ఉండాలని కోరుతూ అంటూ, మైనారిటీలోని కొంతమంది మతోన్మాదులు నాగరాజును చంపడం సరికాదని అన్నారు. పరిరక్షణ సమితి అధ్యక్షులు పుష్పకర్ సంతోష్ గారు, రాజేష్ గారు, మా గౌరవ మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు ఉమ్మేట రాజలింగం గారు, తిమ్మరాజుల రవి గారు, మన హరేష్ గారు, భూపాల నందు గారు, లక్ష్మణ్ గారు, ఉత్తర సంఘ నాయకులు రాజశేఖర్ గారు, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మా తిరుపతి సీను నాయకు కూడా తప్పకుండా మన వాళ్లకు ఎక్కడైతే అణగారిన వర్గాల మీద దాడి జరుగుతుందో, అదేవిధంగా అల్పసంఖ్యాకుల మీద ఎక్కడనంటే ఒక న్యాయం మీద అసక్తుల మీద దాడి జరిగినప్పుడు తప్పకుండా ఖండించాల్సిందే. కానీ ఇట్లా చనిపోయిన వ్యక్తి ఎవరు, చంపిన వ్యక్తి ఎవరు, ఇట్లా విభజించి దీన్ని వాళ్ళు పిలుస్తారు ఎక్కడ కూడా ఈయన న్యూస్ రాలేదు. అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆయన ఒక విద్యార్థి నాయకుడు రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి వచ్చింది. అదే ఇవాళ నాగరాజు హత్య చేయబడితే హైదరాబాద్లో ఉన్న రాహుల్ గాంధీ పరామర్శించలేదు, కనీసం ఖండించలేదు. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఆయనకున్న పరిస్థితులతోటి రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఓ పెద్ద సినిమా తీశారు. మరి ఇవాళ నాగరాజు చంపబడితే ఎందుకు సినిమా అయితే లేదు, ఎందుకోసమని దీన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యవస్థను కూడా మనం ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఆయన కుటుంబానికి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసక్తి వల్లనే జరిగింది. ఎందుకంటే ఆయన పదే పదే అప్పీల్ చేసుకున్నా కూడా పోలీస్ శాఖకు తెలుసుకున్నాక కూడా ఇది జరగడం చాలా శోచనీయం. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. దీని బాధ్యత వాళ్ళు వహించాలి, ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చాలి. ఇంకా కూడా ఎవరు పోయి అయితే రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి ఎవరు పోయి పరామర్శించాలి. బాగా ఇది దారుణమైన సంఘటన, దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. తప్పకుండా అందరికీ మద్దతు చేస్తుంది. మేము ఈ కుటుంబానికి న్యాయం జరిగే వారు కూడా మా అందరి తోడ్పాటు ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. నాగరాజు అనే దళిత యువకుణ్ణి అతి కిరాతకంగా చంపిన నిందితులను, అంటే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా నాగరాజును అతి కిరాతకంగా చంపిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి హిందువులకు రక్షణ లేకుండా పోతా ఉంది, మరి మన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న గంగా ప్రసాద్ గారికి, అలాగే ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపల్లి సంతోష్ గారికి, మన రాష్ట్ర నాయకులు కౌశిక హరి గారికి, ఉరిమెట్ల రాజకృష్ణ గారికి, అలాగే రవి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు. తెలియని ఆధారంగా తీసుకొని దళిత కులంలో ఉన్నటువంటి వ్యక్తిని మీద ఒక ముస్లిం ఇతర సమస్యలు దాడి చేయడం అనేది చాలా అవాంఛ విషయం. వాళ్ళు మేజర్ అయి కార్యకర్తలు పెళ్లి చేస్తున్నారు. ఈరోజు దళిత సంఘాలన్నీ ఇవి కూడా పట్టించుకోవట్లేదు. గృహాన సెక్యులర్ వాదులు అంటారు, గృహాన కమ్యూనిస్ట్ వాదులు అంటారు, ఎవరు కూడా తిరిగి రావట్లేదు. కేవలం
దళితుడు అయినందుకే ఈ విధమైన దారుణ గురుగా భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దళితులకు ఇంకా కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. కావున ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక మీద రాబోయే కాలంలో కఠిన చట్టాలు తీసుకొచ్చి ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చి కఠినమైన శిక్షలు వేసి నిందించాలని కోరుతున్నాను. మరియు ఏదైతే చనిపోయినటువంటి బాధితులలో ఆ బాధితులలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళకి ఎక్స్క్యూజ్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్.